నా మీద దాడి చేసినా కూడా మేము తిరగబడం, ఓకేనా? మన మీద ఎవరైనా దాడి చేసినా కూడా ఒక చెయ్యి కూడా ఎత్తొద్దండి. మా మీద దాడి చేయనివ్వండి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మమ్మల్ని కొట్టనివ్వండి. మా బస్సును తగలబెట్టారు, మమ్మల్ని కర్రలతో కొట్టారు, మా మీద రాలిసిరారు. ఇవన్నీ చూసాం మేము, చూసి ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, మాటిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మన కర్రలతో కొట్టినా మేము స్పందించాం, రాళ్లతో కొట్టినా మేము స్పందించాం, మా వాహనాలు మళ్ళీ చిచ్చు పెట్టినా మేము స్పందించాం. ప్రామిస్, ప్రామిస్. వాళ్ళు ఏది కావాలంటే అది చేసుకోండి. మమ్మల్ని కొట్టండి, మమ్మల్ని తిట్టండి, మా మీద బాంబులు వేయండి, మా ప్రాణాలైనా తీయండి. ప్రజల కోసం కొట్లాడడానికే ఈరోజు రాజకీయాల్లో ఉన్నాం మేము. టైంపాస్ కాక రాజకీయాలు చేయటం లేదు. మా జీవితాలు సరిగ్గా లేకనో లేకపోతే ఒక లైవ్లీహుడ్ కోసమో చేయటం లేదు. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన లేదు కాబట్టి మళ్ళీ ప్రజలకు ఆ ఆరోగ్యశ్రీ, ఆ ఫీజు రీఎంబర్స్మెంట్, ఆ రుణమాఫీ రైతులకు జరగాలి కాబట్టి 46 లక్షలు కట్టాడు బిల్లులు రాజశేఖర రెడ్డి గారు. ఎన్ని చేతనైంది కేసీఆర్? 1 లక్ష అయినా చేతనైందా డబ్బులు పెట్టుకుని మళ్ళీ ఆ రాజ్యం తీయడం కోసం? మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలనే మేము ఈరోజు ఇది చేస్తున్నాం. దయచేసి అడ్డుకోకండి. మేము గొడవలు చెయ్యం, మేము అక్కడికి వెళ్ళి తింటాం, మేము వెళ్తాం, లోకల్స్తో మాట్లాడతాం, మీడియాతో అడ్రస్ చేస్తాం, మీడియాకు అడ్రస్ చేస్తాం. దట్స్ ఆల్ సార్, ప్లీజ్ సార్, ప్రామిస్ సార్. ఐ హ్యావ్ ప్రామిస్డ్ దట్ వీ విల్ నాట్ రిటాలియేట్. వీ విల్ నాట్ బీ ద రీజన్ ఫర్ యువర్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్. ఇఫ్ యూ థింక్ దే ఆర్ ది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్, నాట్ రైట్ ఫర్ ద పోలీస్ ఫోర్స్ టు స్టాప్ సంబన్ హూ ఇస్ ఫైట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ దట్. దిస్ ఇస్ వెరీ వెరీ ప్లీజ్ అలౌ మీ టు ప్రభుత్వం ఏమో 1100 మందికి మంది మార్క్స్ వచ్చింది. ఎంతమంది సొంత కేసీఆర్ సొంత నియోజకవర్గం నుంచి మాకు బాధితులు. ప్లీజ్ అలా మీటు కో సార్, ప్లీజ్ అలా. దిస్ ఇస్ నాట్ రైట్, దిస్ ఇస్ నాట్ రైట్, దిస్ ఇస్ నాట్ రైట్. పోలీసుల అరాచకానికి నిరసనగా, కేసీఆర్ నియంత పాలనకు నిరసనగా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా దళితుల పక్షాన నిలవాలి అని మేము అనుకున్నప్పుడు మమ్మల్ని ఇంతగా వ్యతిరేకిస్తున్న పోలీసులు కేసీఆర్కు నిరసనగా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా సాయంత్రం వరకు ఇక్కడే నిరాహార దీక్ష చేస్తుంది రాజశేఖర్ రెడ్డి.